మనం ఈరోజు ఓటర్ గుర్తింపు కార్డు మనము వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే మండలానికి వేరే జిల్లాకు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా మీరు మీ గ్రామం వదిలి వేరే గ్రామానికి షిఫ్ట్ అయ్యారా అప్పుడు మీ ఓటర్ గుర్తింపు కార్డు మార్చుకోవాలనుకుంటే చాలా సులభంగా మార్చుకోవచ్చు వీడియో ఆఖరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది లింక్ ఓపెన్ చేయండి ఈ విధంగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక్క క్షణం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఈ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఓపెన్ అయితే మీకు నా ఛానల్లో గత వీడియోలో చూపించాను ఇందులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ న్యూ యూజర్స్ ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవచ్చు నేను గత వీడియోలో చూపించాను నా ఛానల్లో చెక్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా పేజీ వస్తుంది లాగిన్ పేజీ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీ క్యాప్చా ఎంటర్ చేయాలి ఇక్కడ పక్కన క్యాప్చా కనిపిస్తుంది కదా ఈ క్యాప్చాను ఇందులో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది ఈ క్యాప్చాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లో ఈ లాగిన్ అనే పేజీ బటన్ మీద మనం క్లిక్ చేయాలి ఇక్కడ ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది లాగిన్ అనే పేజీ క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ ఓపెన్ అయ్యేది కదా ఇక్కడ డాష్ బోర్డ్ వచ్చేది మై ప్రొఫైల్ లాగౌట్ ఈ విధంగా మనకు నేషనల్ ఓటర్ సర్వీస్ వల్లది మనకు లాగిన్ అయిపోయాం మనం ఇప్పుడు లాగిన్ అయిపోయిన తర్వాత మన యొక్క ఓటర్ ఐడి కార్డు మన గ్రామం నుండి పక్క గ్రామానికి లేక పక్క జిల్లాకు ఎక్కడికైనా మార్చుకోవాలనుకుంటున్నారా మార్చుకోవాలనుకుంటే చాలా సులభంగా ఈ విధంగా చేయండి ఇక్కడ మీకు మైగ్రేషన్ అనదర్ ప్లేస్ ఇక్కడ మైగ్రేషన్ అనదర్ ప్లేస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక రీడైరెక్ట్ అయ్యే ఒక పేజ్ వస్తుంది మీరు మారాలనుకుంటున్నారా మీ ఫ్యామిలీ మెంబర్ మారాలనుకుంటున్నారా ఫ్యామిలీ మెంబర్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు ఇక్కడ ఎంటర్ చేయండి లేదా మీరే అనుకుంటున్నారా ఇక్కడ సెల్ ఫోన్ ఎంటర్ క్లిక్ చేయండి మీరు అవుట్ సైడ్ కాన్స్టిట్యూన్సీ అంటే ఒక నియోజకవర్గం నుండి ఇంకో నియోజకవర్గానికి చేంజ్ చేయాలనుకుంటున్నారా అయితే ఇక్కడ బటన్ మీద క్లిక్ చేయాలి లేదా విత్ ఇన్ నియోజకవర్గం అంటే మీరు నివసిస్తున్న నియోజకవర్గమే కానీ వేరే మండలము వేరే యొక్క గ్రామానికి మారాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి చూడండి మైగ్రేషన్ విత్ యువర్ కాన్స్టిట్యూన్సీ అంటే సొంత కాన్స్టిట్యూన్సీలో ఏ గ్రామానికి మారాలన్నా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి లేదా వేరే కాన్స్టిట్యూన్సీకి మారాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి నేను ఇప్పుడు సొంత కాన్స్టిట్యూన్సీ చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అవుట్ సైడ్ కాన్స్టిట్యూన్సీ చూపిస్తాను ఈ వీడియోలో మాత్రం చూడండి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మాత్రం మీరు ఇంగ్లీష్ ను కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలా లేదా హిందీ అనుకుంటే హిందీని సెలెక్ట్ చేసుకోవాలా లేదా మలయాళం అయితే మలయాళం సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫామ్ 8A అని వచ్చేసింది ఫామ్ 8 అంటే మాత్రం మనం ఓన్లీ కార్డులో కరెక్షన్ చేసుకోవాలి ఫామ్ 8A అనుకుంటే ప్రాంతాన్ని మారుస్తుంది అంటే ఒక ఏరియా నుండి ఇంకో ఏరియాకి మనం బదిలీ అవుతుంది మన కార్డు చూడండి ఇక్కడ మన స్టేట్ ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయేది తర్వాత మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మన కాన్స్టిట్యూన్సీని మన యొక్క వేరే విలేజ్ కార్డు మార్చుకుంటున్నాం కనుక సేమ్ కాన్స్టిట్యూన్సీని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మెయిల్ ఐడి ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి ఫోన్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి ఆ తర్వాత డోర్ నెంబర్ అంటే మీరు కరెంట్ అడ్రస్ అంటే ఏ ఊర్లో మీరు షిఫ్ట్ ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊరికి సంబంధించిన డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి నేను ఒక డోర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ స్ట్రీట్ ఇక్కడ టౌన్ ఇచ్చారు టౌన్ ఎంటర్ చేయాలి తర్వాత పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ నెంబర్ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని స్టేట్ ఆటోమేటిక్ ఉంటుంది తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ పాస్ఫోటో సైజ్ ఫోటోను జేపీజీ ఫోటోను ఇక్కడ అప్లోడ్ చేయాలి నేను ఒక ఫోటోను నాది అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోటో అప్లోడ్ అయిపోయేది ఇక్కడ మనము కొత్త అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉంటుంది కదా మనకు ఆధార్ కార్డు ఓటర్ ఐడి మన యొక్క అక్కడికి మారినప్పుడు ఒక ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది కదా ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ విధంగా ఉన్న బిల్లును ఒక బిల్లును మనము అడ్రస్ ప్రూఫ్ గా సబ్మిట్ చేయాలి ఇక్కడ నేను ఒక అడ్రస్ ప్రూఫ్
కంపల్సరిగా జేపీజీ మాత్రమే, జేపీజీ పిఎన్జీ మాత్రమే అప్లోడ్ చేయాలి. పిడిఎఫ్ అప్లోడ్ కాదు. నేను ఒక ఆధార్ కార్డును అప్లోడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ అసైన్మెంట్, రెంట్ అగ్రిమెంట్, వాటర్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్లు, ఇలా ఏదైనా ఒక దాన్ని మీరు అప్లోడ్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. మీకు మారినప్పుడు ఏవి మారాయి కనుక ఫస్ట్ మీకు కావాల్సింది గ్యాస్ కనెక్షన్ అన్నా, టెలిఫోన్ బిల్ అయినా, ఎలక్ట్రిసిటీ బిల్ అయినా ఇక్కడ మీకు దొరుకుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్ అయినా ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను టెలిఫోన్ బిల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మీరు ప్లేస్ ఏ ఏరియా నుండి దరఖాస్తు చేస్తున్నారనే ప్లేస్ నేను ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసరికి క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చాను కూడా మనము ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసే ముందు ఒక్కసారి మనము దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉన్నాయా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ డిస్ట్రిక్ట్, మీ యొక్క కాన్స్టిట్యూన్సీ పేరు, కొత్త అడ్రస్లో ఉన్న డీటెయిల్స్ హౌస్ నెంబర్తో సహా, ఆ తర్వాత మీరు తీసుకున్న ఐడి ప్రూఫ్, ఫోటో, ఇక్కడ మనం ఇచ్చిన డాక్యుమెంట్ పేరు అదే ఉందా లేదా చెక్ చేసుకొని, క్యాప్చా కరెక్ట్ ఉందా, ప్లేస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. వెంటనే ఈ విధంగా ఒక రెఫరెన్స్ ఐడి వచ్చేస్తుంది. ఈ రెఫరెన్స్ ఐడిని సేవ్ చేసుకోండి. మీరు ఈ రెఫరెన్స్ ఐడితో మీరు చెక్ చేసుకుంటే మీ స్టేటస్ తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఓటర్ కార్డును పక్క గ్రామానికి లేదా పక్క జిల్లాకు మార్చుకోవాలంటే ఇలాగో ఈ వీడియో ద్వారా చూశారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తుంది సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. ఆ పక్కన ఒక బెల్ ఐకన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక క్లిక్ చేయండి. ఆ పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకే ముందుగా అందుతాయి. మీరు కావాలనుకుంటే వెంటనే క్లిక్ చేసేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకు త్వరగా అందాలనుకున్న వారు క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.